హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం చేసుకుందాం జింజర్ చికెన్. అల్లంతో చికెన్ వేసి కర్రీ చేసుకుందాం. వెరీ సింపుల్గా ఫస్ట్ మనం స్టవ్ వెలిగించాము, బాణి పెట్టాము, అలాగే చికెన్ని 4-5 సార్లు కర్రీ చేసి చక్కగా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సాల్ట్ వేసి చికెన్ని బాయిల్ చేసేయాలి. ఇదంతా బాయిల్ చేసిన తర్వాత వాటర్ పడేసిన తర్వాత మనం జింజర్ చికెన్ ప్రిపేర్ చేద్దాం. చూస్తున్నారు కదా, అల్లం పీసెస్ కట్ చేసి పెట్టుకుని ఇవన్నీ మనం పేస్ట్ చేసేసేయాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసి ఈ రెండు పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ తీసుకున్నాము, కరివేపాకు కొంచెం వేస్తున్నాము. మీకు తెలుసు కదా జీలకర్ర, సాల్ట్, రెడ్ చిల్లీ, పసుపు, ఆయిల్ అండ్ వాటర్, ఇవన్నీ మామూలుగా మన కర్రీకి. ఓకేనా, జింజర్ చికెన్ ప్రిపేర్ చేసుకుందాము. జింజర్ చికెన్కి మనం తొగరిగిస్తాము, అలాగే బాణీ పెట్టాము, కొంచెం ఆయిల్ వేసాం కదా. జీర అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతి కూలర్ మనం జీర యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, డైజెషన్ ఫామ్ కూడా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ కరివేపాకు వేద్దాము. నెక్స్ట్ అల్లం ముద్ద నూరాం కదా, మనం జింజర్ చికెన్కి అల్లం ముద్ద కొంచెం ఎక్కువగా నూరుకోవాలి. చూస్తారుగా ఫ్రెండ్స్, అల్లాన్ని కూడా చక్కగా మనం ఫస్ట్ నూనెలో బాగా వేయించుకోవాలి. ఎందుకంటే నూనెలో బాగా అల్లం కానీ మనం బాగా ఫ్రై చేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా వేసేద్దాం మనం. ఈ జింజర్ చికెన్ అంటే మనకి ఏంటంటే ఫస్ట్ అల్లంలోనే మొత్తం ఫ్లేవర్ అనేది ఉల్లిపాయలకి రావాలి, అలాగే చికెన్కి కూడా రావాలి. మనకి చూసుకున్నాం కదా చికెన్ అది ఇక్కడ బాయిల్ అవుతుంది. ఫస్ట్ బాయిల్ చేసుకుని మనం వాటర్ సూప్ కింద తీసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ మనం దాన్ని మనం పడవేద్దాం. ఇలా వాటర్ని రిమూవ్ చేసేసి మనం ఏవైతే ఉల్లిపాయలైతే వేస్తున్నాయో అందులో వేసేద్దాం. సాల్ట్ తగినంత వేద్దాము. నెక్స్ట్ మనం ఇవి సిమ్లో ఒక 15 మినిట్స్ తేగే లోపల మనం కొంచెం ధనియా పొడి, జీరా పొడి, లైట్గా మసాలా పొడి, రెడ్ చిల్లీ, పసుపు యాడ్ చేద్దాం. ప్రజెంట్ అయితే చక్కగా 15 మినిట్స్ సిమ్లో పెట్టేద్దాం మనం జింజర్ చికెన్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, జింజర్ చికెన్కి మనం కొంచెం మసాలా రెడీ చేసుకుంటాం. అదేంటనుకున్నారా, ధనియాలు, మిరియాలు, ఇలాచి, దాల్చి చెక్క, జీరా. ఫస్ట్ అయితే జీరా 2 స్పూన్ వేసాం, మళ్ళీ దీన్ని మనం మిక్సీ చేసేసి మనం జింజర్ చికెన్ యాడ్ చేసేద్దాం. ఫ్రెండ్స్ జింజర్ చికెన్ దిగిపోతుంది. మనం ఇందులో మసాలా యాడ్ చేసుకుంటున్నాం, స్పైసీ కారం, పసుపు. ఫస్ట్ మనం ఉడకబెట్టాం కాబట్టి ఏం చేస్తామంటే మనం ఇవన్నీ కలిపేసేసి ఒక 15 మినిట్స్ పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. మొత్తం సిమ్లో పెట్టి 15 మినిట్స్ ఇలాగే ఉడుకున్న వాళ్ళు దీన్ని. ఫస్ట్ మనం బాయిల్ చేస్తాం కాబట్టి ఇప్పుడు వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. జింజర్ చికెన్ కర్రీ కాకపోతే 15 మినిట్స్ టైం పడుతుంది మనకి. చూసినాక ఫ్రెండ్స్, జింజర్ చికెన్ అయిపోయింది, సర్వ్ చేసేద్దామా.